ఏ సంఘం వాళ్ళు కూడా ఇవాళ దరఖాస్తు పట్టుకొని ఒక మంత్రి దగ్గర పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కలిసి అయితే దేవుడేరు, వారి ప్రగతి భవన్కి అయితే వారి ప్రగతి భవన్ అయినా వారి ఫామ్ హౌస్ అయినా ఒక మూడు అంచెల భద్రతా విధానాలతోటి ఇనుప కంచెలు వేసుకొని వందల మంది పోలీసుల పహారాలో ఇనుప బుట్ల సప్పుల మధ్య ఇవాళ నడిచే పరిస్థితి వచ్చింది. మరి ఎవరు పట్టించుకోవాలి? విద్యార్థి సంఘాలు లేవా, చైతన్యం లేదా, మరి ఎవరు పట్టించుకోవాలి? నోరు లేని ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఇవాళ ఆ రోదనలు మిన్నంటుతున్నాయి. నేను అడుగుతున్నా, మా ఈ పక్కన పెట్టండి మీరు, నేను చెప్పిందే చెయ్యి. నీకు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంటర్ దాని దగ్గరికి ఎవరో తల్లి ఎవరు పోతుందని చెప్పి రోజు రాసుకుంటూ ఉంటావు. నా ఒక్కని ఇంటి దగ్గర ఒక 30 మంది 40 మంది పెట్టుకుంటాం. ఈటల రాజేంద్ర గారు ఏ పార్టీ నాయకుడు వచ్చి కలిసిపోతున్నాడు, ఏ సంఘ నాయకుడు వచ్చి కలిసిపోతున్నాడు, మా టీఆర్ఎస్ పార్టీలకైనా ఫోన్ చేస్తున్నా అని చెప్పిన మా ఫోన్లను ట్యాప్ చేసేటువంటి టెక్నాలజీ చీమ చిటుకుమన్న, ఇంత టెక్నాలజీ కలిగిన ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగిన మీరు ఎందుకు ఈ హాస్టళ్ళ మీద ఒక 2 రోజులలో మొత్తం రిపోర్ట్ తెచ్చుకొని ఎందుకు దీన్ని చేయలేకపోతున్నాం? ఎక్కడ పోయినా అసలు ఏ స్కూల్ కన్నా పో, వాళ్ళు ఒక స్కూల్కి వచ్చి చెప్తున్నారు ఇదే మా క్లాస్ రూమ్, ఇదే మా పడక గది. పొద్దునప్పుడు ఆ క్లాసులు నడుస్తాయట, ఆ క్లాసులు నడిచిన తర్వాత మళ్ళా బెడ్లు వేసుకొని అదే దగ్గర పడుకుంటారట. నేను అడుగుతున్నా, ఇన్ని స్కూళ్ళు ఆరబాటంగా మీరు ఓపెన్ చేసింది కదా, ఎన్ని స్కూళ్ళకు పక్కా భవనాలు ఇచ్చిండ్రు? వీరి పుణ్యమా అని మూసేయబడ్డ ఇంజనీరింగ్ కాలేజీల బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి దొరకడం వల్ల అక్కడక్కడ కొంత అకామిడేషన్ దొరికింది. కానీ ఒకవేళ ఆ కాలేజీలు కనుక మూత పడకపోతే, ఫార్మసీ కాలేజీ మూతపడ్డాయి వీరి ఆయాములో, ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి ప్రైవేటు వీరి ఆయాములో, బీఈడి కాలేజీలు మూతపడ్డాయి, ఎంసీఏ కాలేజీలు మూతపడ్డాయి, ఆ మూతపడ్డ బిల్డింగ్లు కొంత ఉపయోగపడి ఈ రెసిడెన్షియల్ స్కూల్లోకి నడుస్తుంది తప్ప లేకపోతే ఎక్కడ లేవు. వాళ్ళ 90% పైబడి రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఆ అద్దె భవనాలు కిరాయిలు కూడా ఇస్తలేరు వీళ్ళు. ఆ కిరాయిదాడు ఇవి ఖాళీ చేసి పొమ్మని చెప్పి గొడవలు పెడుతున్నారు. ఆ కిరాయిదాడు టెంపరీగా ఉన్నదానికి గీ ఇచ్చే కిరాయికి మీ ముఖాలకి ఇంకా బాత్రూమ్లు ఎక్స్ట్రా కట్టేయన్నా, మీ ముఖాలకి ఇంకా ల్యాట్రిన్లు ఎక్కువ కట్ చేయన్నా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ చెప్పుకుండా పోతే గొడవదు. ఎంత బాధ అవుతుందంటే, నేను ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, దాదాపు 5.5-6 లక్షల విద్యార్థులు, 6 లక్షల విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 6 లక్షల కుటుంబాల తల్లిదండ్రులకు మనోవేదన లేకుండా, కంటి మీద కొనుగు లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. దీని కారకుడు తప్పకుండా కేసీఆర్ గారే. నా ఉద్దేశం ఏ మంత్రికి కూడా రెసిడెన్షియల్ స్కూల్లో పోతే అయినా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు, అధికారం లేదు, ఎవరికి ఏం లేదు. చివరికి పెన్షన్ రావాలంటే కూడా గరీబులకు పెన్షన్ రావాలకుండా ఎంఆర్ఓ దగ్గర అధికారం లేదు, సర్పంచ్ గ్రామ సభకు అధికారం లేదు, ఆర్డీఓకు అధికారం లేదు, కలెక్టర్కి అధికారం లేదు, మంత్రికి అధికారం లేదు, చివరికి ముఖ్యమంత్రి తాళం తిట్టాక తప్ప అది వచ్చే పరిస్థితి లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.